హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాట్ ల్యాబ్స్. ఈరోజు వీడియోలో నేను స్పీకింగ్ క్లాక్, గర్డ్స్ వర్డ్స్ అండ్ ఎవ్రీ అవర్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఎవ్రీ అవర్కి మనకి చర్చ్ మీద బెల్స్ ప్లస్ ఒక బైబిల్ వర్డ్స్ని వినిపిస్తూ ఉంటుంది మెషిన్. సో ఆ మెషిన్ని నేను సొంతగా డిజైన్ చేశాను. సో ఇది వచ్చేసరికి మనకి స్విచ్ బోర్డ్, పీవీసీ స్విచ్ బోర్డు. దీనికి అన్నీ కూడా నేను ఒక సాకెట్ పెట్టి నేను మిగతా అన్నీ కూడా డమ్మీస్ పెట్టాను. ఇది 8-way స్విచ్ బోర్డు. సో ఇది మనకి మెయిన్స్ చూసుకుంటే ఈ వైర్ మెయిన్స్ వైరు. సో స్విచ్ వచ్చేసి 2-way స్విచ్. స్విచ్ చూడొచ్చు, 2-way స్విచ్. తర్వాత ఇటు వచ్చేసి స్క్రీన్ ఉంది, 16x2 ఇది స్క్రీను. స్క్రీన్ వచ్చేసి 16x2 స్క్రీను. తర్వాత ఇటు వచ్చేసి ఆడియో జాక్. ఈ పక్కన ఆడియో జాక్ ఉంది, ఇక్కడ మనం ఆడియో జాక్ పెట్టుకోవచ్చు యాంప్లిఫికేషన్కి. సో టోటల్గా అవుట్డోర్ లుక్ అయితే ఇది మనకి మెషిన్ది. సో ఇందులో నేను వచ్చేసి ఆర్డునో నానో యూజ్ చేశాను. నేను మీకు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా ఉంది, సర్క్యూట్ కాంపోనెంట్స్ ఏమేమి వాడాను అనేది మనం ఇన్డెప్త్ వ్యూలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఆ డెమో చూద్దాము. సమయం ఉదయం 8:00. నీటి ముద్దులకు జేము గనుక మహాఘనతకు కారణము. సామెతలు 28:12. సో మనం డెమో చూసాం కదా, ఇప్పుడు టైం అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు బటన్స్ కావాలి కాబట్టి ఆ బటన్స్ నేను ఇక్కడ పెట్టాను బాటమ్ సైడ్లో. ఇది అప్ సైడ్ కదా, బాటంలో చిన్న గ్యాప్ ఉంది ఇక్కడ. ఈ గ్యాప్లో నేను 2 buttons పెట్టాను. సో 2 buttons వచ్చేసరికి మనకి ఒకటి సెలక్షను, ఒకటి అడ్జస్ట్మెంట్, ఒకటి ఎంటర్, ఒకటేమో మోడిఫికేషన్స్ లాగా అన్నమాట. సో మల్టీపర్పస్ స్విచ్ అన్నమాట సెలక్షన్ స్విచ్. సో సెలక్షన్ స్విచ్ని మనము మల్టిపుల్ టైమ్స్ ప్రెస్ చేస్తూ ఉంటే అదే అవర్స్కి, మినిట్స్కి, డేట్, మంత్, ఇయర్కి అదే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకొక స్విచ్ వచ్చేసి మనకి ఏదైతే యాక్టివ్లో ఉందో దాన్ని ఇంక్రిమెంట్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. సో డిక్రిమెంట్ ఆప్షన్ నేను పెట్టలేదు, ఎందుకంటే ఓన్లీ ఎట్లాగో మినిట్స్ వచ్చేసరికి 60 seconds వరకు మాత్రమే కాబట్టి మనం హోల్డ్ చేసి పట్టుకుంటే ఒక 5 seconds రీచ్ అయిపోతుంది కాబట్టి నేను ఇంక ఇంక్రిమెంట్ ఒకటే పెట్టాను, డిక్రిమెంట్ పెట్టలేదు. సో క్యాలెండర్ కూడా 100 years వరకు ఉంది కాబట్టి ఏదైనా సరే ఒక సైకిల్ కంప్లీట్ అవడానికి 5 to 6 seconds మాత్రమే పడుతుంది, స్పీడ్గా చేంజ్ అవుతాయి కాబట్టి నో నీడ్ ఆఫ్ డిక్రిమెంట్ అనిపించింది, అందుకే నేను డిక్రిమెంట్ పెట్టలేదు. సో దీన్ని మనమైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. సో ఇందులో ఎలాగో స్క్రూ లేదు, నేను అడ్జస్ట్మెంట్ మోడిఫికేషన్ పర్పస్ మీద లోపల తీసేసాను. స్విచ్ బోర్డ్ని మోడిఫై చేశాను నేను లోపల కొంచెం తీసేసి. సో నేనైతే దీన్ని అన్స్క్రూ చేస్తున్నాను, చూద్దాం.
సో ఇన్సైడ్ వ్యూ వచ్చేసరికి మీరు చూడొచ్చు. సో ప్రజెంట్ దీనిలో పవర్ ఉంది, అందుకనే నేను జాగ్రత్తగా చూస్తాను, ఎందుకంటే పవర్ ఆల్రెడీ ఉంది దీనికి. మీరు చూడొచ్చు, ఆన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా ఇందులో పవర్ ఉంది. సో నేను కొంచెం జాగ్రత్తగా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది పవర్ కదా, ఇక్కడ నుంచి పవర్ ఎలా వచ్చింది. పవర్ వచ్చిన తర్వాత ఈ పవర్ని నేను అడాప్ట్ చేశాను, అడాప్టర్ యూజ్ చేశాను. ఇక్కడ నేను సెల్ ఫోన్ ఛార్జర్, ఇది సెల్ ఫోన్ ఛార్జర్ యూజ్ చేసి 5 వోల్ట్స్ బోర్డుకి మొత్తానికి కూడా, ఇది మొత్తం 5 వోల్ట్స్తో ఆపరేట్ అవుతుంది. సో ఛార్జర్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్తోనే ఆపరేట్ అవుతుంది మొత్తం. సో 5 వోల్ట్స్ నేను తీసుకొని, ఇదిగో ఈ వైట్ వైర్ 5 వోల్ట్స్ తీసుకొని వచ్చాను. ఇవి మెయిన్ పవర్. సో ఈ రెండు దగ్గర నుంచి ఆర్డునో నానో, ఇది వచ్చేసి డిఎఫ్ మినీ ప్లేయర్, ఇది వచ్చేసి ఆర్టీసీ ఐసీ, ఇది రియల్ టైమ్ క్లాక్ బోర్డు, ఇది వచ్చేసి మీకు తెలుసు రిలే, 5 వోల్ట్స్ రిలే, ఇది 16x2 డిస్ప్లే, ఇది I2C మాడ్యూల్. కొంచెం మీకు ఇన్డెప్త్ చూపిస్తాను చూడండి. ఆర్డునో నానో కనబడుతుంది, డిఎఫ్ ప్లేయర్ కనబడుతుంది, అది రియల్ టైమ్ క్లాక్ సర్క్యూట్, ఆర్టీసీ I2C సపోర్టింగ్ ఉంది, ఇది వచ్చేసి రిలే, ఇది అడాప్టరు, ఇది డిస్ప్లే I2C మాడ్యూల్ ఉంది, అది I2C మాడ్యూల్. సో ఇది వచ్చేసి పవర్. తర్వాత ఆడియో జాక్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చాను నేను ఆడియో జాక్. సో బటన్స్ కూడా ఇచ్చానని చెప్పాను కదా బాటమ్ సైడ్లో. ఎందుకు బాటమ్ ఇచ్చానంటే, సో పిల్లలు ఎవరైనా గబాలను నొక్కేసే అవకాశం ఉంది, వెంటనే అదంతా మారిపోతుంది. మారిపోయిందంటే తప్పుగా మనకు చెప్తూ ఉంటుంది, అందుకని చెప్పేసి కనబడకుండా ఉండడానికి నేను బాటమ్ సైడ్లో ఇచ్చాను బటన్స్. సో ఇది ప్రజెంట్, ఇది వ్యూ, ఔటర్ వ్యూ, ఇది జస్ట్ అవుట్లైన్ అన్నమాట. టూ వేస్ ఇచ్చేందుకు నేను ఇచ్చానంటే, మనకి సండే వర్షిప్ జరిగేటప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తే డైరెక్ట్గా ఆన్ అవుతుంది, కాకపోతే ఏంటంటే కొంచెం సెక్యూర్డ్గా ఉండటానికి నేను టూ వే స్విచ్ ఇవ్వడం వల్ల ఏంటంటే దీనికి దానికి సంబంధం ఏముండదు ఇంకా. సో మెషిన్ జరిగినంత వరకు కూడా లాజికల్గా రిలే పనిచేస్తుంది టూ వేకి, కానీ ఏంటంటే ఇంకొంచెం ఫిజికల్గా కూడా ఎలాంటి సంబంధం ఉండకుండా మెషిన్కి యాంప్లిఫైయర్కి నేను 2-way స్విచ్ ఇచ్చాను. సో ఇది వచ్చేసి మనకి సాకెట్కి పెట్టుకోవడానికి యాంప్లిఫైయర్కి 3.5mm జాక్ మనం ఇక్కడ ఇస్తాం ఆడియోకి. ఇది కనెక్షన్, టోటల్ కనెక్షన్. సో నేను ఆన్ చేస్తాను చూడండి, ఆన్ చేశాను. టైం ఇది నేను ఇప్పుడు ఆల్టర్ చేశాను వీడియో కోసం అని చెప్పేసి, నేను మళ్ళీ దీన్ని ఆల్టర్ చేస్తాను చూడండి. ప్రజెంట్ వచ్చేసి టైం 7:05 అయింది, నవంబర్ 11, 7:05 నేను టైం చేంజ్ చేస్తాను చూడండి. సో అవర్స్, మల్టీఫంక్షన్ స్విచ్ అని చెప్పాను కదా అవర్స్, సో మనం ప్రజెంట్ అవర్స్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి చేంజ్ చేద్దాం. సో 99ది, 24 అవర్స్ ఫార్మాట్ ఇది, 5 అయింది మనకి ఇక్కడ. సో ఎట్టెళ్ళినా ఒకటే అందుకని చెప్పేసి ఇంక నేను కిందకైనా రావాల్సిందే కాబట్టి, అయితే ఒక్కొక్క నిమిషం తేడాతో మార్చుకోవాల్సినప్పుడు డిక్రిమెంట్ బటన్ యూజ్ మనకు తెలుస్తుంది. సో నో నెసెసిటీ అనిపిస్తుంది నాకు. సో ప్రజెంట్ 19:05 అంటే 7:05 అయింది ఈవినింగ్, 9th మంత్, 11 డేట్ ఇవాళ 2022 మనకి డేట్ చూపిస్తూ ఉంది. సో ఇలాగా నేను చేశాను, లైవ్లో మీకు చూపించడం కోసం ఒకసారి నేను టైం అడ్జస్ట్ చేసి యాంప్లిఫైయర్ కూడా చూపిస్తాను చూడండి.
ఇప్పుడు నేను 19:05 కదా, సో ఇది మోడ్ ఎలాగా సెట్ చేస్తాను చూడండి 1 మినిట్లో. సో ఇందులో వాయిస్లు వచ్చేసరికి నా వాయిస్ ఒకటి ఉంది, తర్వాత మా చర్చికి వచ్చే ఇద్దరు వాయిస్లు కూడా నేను రికార్డ్ చేసి పెట్టాను. సో 19:59కి నేను సెట్ చేసి పెట్టాను దీన్ని. ఎప్పుడైతే 20 అవుతుందో ఇది మోగుతుంది. ఓకేనా, మీరు లైవ్గా చూడండి, యాంప్లిఫైర్ కూడా చూపిస్తాను. యాంప్లిఫైర్ అదుకోండి. సో మీకు స్క్రీన్ కనపడటం కోసం అని చెప్పేసి నేను దీన్ని హైలైట్ చేశాను. ఎప్పుడైతే యాంప్లిఫైర్లో లైట్స్ అండ్ యాంప్లిఫైర్ పవర్ వెళ్తుందో ఇక్కడ లైట్స్ ఆన్ అవుతాయి, మీరు చూడవచ్చు. ఇక్కడ ఆన్ అవుతాయి, మీరు చూడండి. సమయం రాత్రి 8 గంటలు. మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. లూకా 18:27. సో ఇప్పుడు వచ్చిన వాయిస్ అయితే నాదే. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆడియో కంప్లీట్ అయిపోయిందో ఆటోమేటిక్గా పవర్ కూడా ఆఫ్ అయిపోయింది యాంప్లిఫైర్లో, మీరు చూడవచ్చు. సో ఈ విధంగా నేను ఆర్టీనో నానో, ఆర్టీసీటీని, ఆర్టీసీ మాడ్యూల్, తర్వాత వచ్చేసి డిఎఫ్ మినీ ప్లేయర్, ఈ 3 మేజర్ కాంపోనెంట్స్ ఇందులో. తర్వాత వచ్చేసి 2-way అని చెప్పాను కదా, 2-way ఇది ఐడియల్ అన్నమాట. 2 ఆఫ్ అయిపోతాయి, ఇది సాకెట్కి రాదు, దీనికి రాదు. కిందకి వేస్తే సాకెట్కి వెళ్తుంది పవరు. సో మీరు అది కూడా లైన్లో చూడండి, నేను ఎలా వేస్తే కిందకి యాంప్లిఫైర్ ఆన్ అవుతుంది. ఆన్ అయింది కదా, ఆఫ్ అవుతుంది. 2 ఆఫ్ అన్నమాట, యాంప్లిఫైర్ ఆఫ్, మెషిన్ ఆఫ్. పైకి వేస్తే మెషిన్ ఆన్ అవుతుంది, కానీ టైము ఎప్పుడైతే 8 కానీ అంటే అవర్లీ మనం సెట్ చేసిన టైంకి మాత్రమే సాకెట్కి పవర్ పంపిస్తుంది త్రూ రిలే. మెషిన్ ఆన్ అయింది, ఓకేనా, కానీ సాకెట్కి పవర్ రాదు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూడండి. మీకు ఎవరికైనా డిజైన్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే, హాబీ పర్పస్లో డిజైన్ చేసుకోవడానికి ఉంటే, డౌట్స్ ఉంటే ఏమన్నా కామెంట్ చేయండి, నేను మీకు సర్క్యూట్ అవి ఇస్తాను, కోడ్ కూడా ఇస్తాను. ఎవరైనా చర్చి పర్పస్ మీద మాకు ఎంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు అంటే, సో మీకు నేను కొంచెం కన్సెషన్ ప్రైస్ మీద మీకు నేను చర్చికి నేను దీన్ని ప్రొవైడ్ చేసి ఇస్తాను, అంటే డిజైన్ చేసి మళ్ళీ కొత్తది చేసి ఇస్తాను. ప్రజెంట్ ఇది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.